ప్రభాస్ పేరు కాదు అదో ట్రెండ్ సెటర్ నార్మల్ హీరోగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయారు వరుసగా సినిమాలు వేల కోట్ల బడ్జెట్ మోస్ట్ వాంటెడ్ హీరోగా ఇమేజ్ వరల్డ్ వైడ్ గా విపరీతమైన క్రేజ్ ప్రజెంట్ ప్రభాస్ కెరీర్ స్టైల్ ఇది ప్రభాస్ కి వరుసగా సినిమాలున్నాయి కావాల్సినంత ఉంది కానీ ఒక్కటి అవుతోంది సౌత్ నుంచి ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్ అయిపోయారు బాలీవుడ్ స్టార్ హీరోల మీద కూడా పెట్టని వందల కోట్ల పెట్టుబడిని ప్రభాస్ సినిమాలకు పెడుతున్నారు మేకర్స్ ఐదు సినిమాలు రెండు వేల కోట్లకు పైగా బడ్జెట్ ఈ రేంజ్లో ప్రభాస్ క్రేజ్ ఇమేజ్ పెరిగిపోయింది ఈ రేంజ్ స్టార్డం ఉన్న ప్రభాస్ మాత్రం అసలు కావాల్సింది మిస్ అవుతున్నారు ఆదేశం తర్వాత సలార్ ఆది పురుష్ ప్రాజెక్ట్ కే సినిమాలను సెట్స్ పై ఉంచిన రెబల్ స్టార్ మారుతీ సినిమాను కూడా స్టార్ట్ చేసేశారు ప్రభాస్కున్న క్రేజ్ మామూలుది కాదు ప్రభాస్ ఒక్క ఫోటో రిలీజ్ చేస్తేనే పండగ చేసుకుంటారు ఆయన సినిమాల అప్డేట్స్ కోసం సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేస్తారు ఆయన సింప్లిసిటీకి బాలీవుడ్ స్టార్లు జనాలు కూడా ఫిదా అవుతారు అలాంటి క్రేజ్ ప్రభాస్ సొంతం అందుకే ప్రభాస్ సినిమా అంటేనే పీక్స్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలున్నాయి వేల కోట్ల బడ్జెట్ ఉంది విపరీతమైన క్రేజ్ ఉంది వరల్డ్ వైడ్ గా మంచి ఇమేజ్ ఉంది కానీ వేవీ ప్రభాస్కి హిట్స్ సంపాదించి పెట్టలేకపోతున్నాయి గా ప్రభాస్ కి కావాల్సింది హిట్ బాహుబలి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కొట్టలేకపోయిన ప్రభాస్ కెరీర్లో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ సక్సెస్ కోసం ఇండస్ట్రీతో పాటు ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు పాన్ ఇండియా రేంజ్ హీరో అయ్యాక సక్సెస్లు తగ్గిపోయాయి ప్రభాస్ కి ఆల్రెడీ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాలేకపోతున్నారు ప్రభాస్ వరుసగా బాహుబలి తరువాత సాహో రాధేశ్యామ్ ఫ్లాప్ అయ్యాయి ఈ మధ్య రిలీజైన టీజర్ కూడా అంతగా ఆకట్టుకోలేదు జనవరి సంక్రాంతి రిలీజ్ కు రెడీ ఉన్న ఆదిపురుష్ మీద ఇప్పటికే నెగిటివ్ టాక్ వచ్చింది ఇక బర్త్డేకి సలార్ కే మారుతి సినిమాల నుంచి ఏం అప్డేట్స్ వస్తాయో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ మరి ప్రభాస్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని ఏ రేంజ్ లో అందుకుంటారో ఎలా సక్సెస్ కొడతారో చూడాలి